హలో లోబో గారు. హలో, హాయ్ అండి. సో లోబో గారు, మీరు అంటే ఈ యాంకర్ అవ్వక ముందు నుంచే ఇలా ఉండేవాళ్ళు, లేకపోతే అంటే ఈ డిఫరెంట్ షూ కలర్లు? సీ, స్టైల్ అంటే అంటే లోబో గారు ఫస్ట్ అసలు ఏమవుదామని ఆయన వచ్చారంటే ఇండస్ట్రీకి? నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. స్టైల్గా బాప్ లోబో అంటారు, నేను అన్నట్లేదు, జనాలు అంటారు. మై ఎడ్యుకేషన్ ఈజ్ ఇప్పుడు టాటూ మిషన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వర్కర్లకు చెప్తా, ఏ అనుషాక్ బట్టలు ఇచ్చే అంటే వాళ్ళు నేను ఓకే అంటేనే వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే ఐ ఆమ్ ద ఓనర్. ఎప్పుడు ఇస్తున్నారు ఫ్రీగా? అనుషాకి ఫ్రీగా ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇద్దాం, డెఫినెట్లీ. ఇంటర్వ్యూ అని కాదు, ఐఎమ్ వెరీ జెన్యున్ గాయ్. ఎడిందో ఎడిందో ఇచ్చిన లోబో ఎడిందో బొన్ని ఆపే అల్లు అడిచిన పెడిందిరా అడిచి ఎందుకు అక్కడ అర్థమవుతుంది నాకు. ఒక హీరో నాలుక మీద నా పేరు ఉండడమే గొప్పమ్మా. ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు, నీకు ఇది నచ్చింది, నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు నేనంట దీని మీద రెడ్ కలర్ షూ వేస్తే బాగుంటుంది అంట. పవన్ సార్, ఇగో ఇడ సార్కి తెలుసు మెంటల్ వన్ కొడితే అర్థమైన వాళ్ళ కొడితే అడ్డం తిట్టు వచ్చేసింది. బిగ్ బాస్ సెక్సీ బిగ్ బాస్. సో ఏదైనా ఉంటే టకాటక్ ముఖం మీద చెప్పడమే మంచిది, గుచ్చుకుంటాయి ఆ మాటలు ఇట్లా సట్ సట్ అని. మరి ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల లోబో గారు ఎన్నిసార్లు ఇరకాటంలో పడ్డారు? తనని అడ్వాంటేజ్గా తీసుకుని మీరు బాధపడిన సందర్భాలు? అరే పైలట్ క్వశ్చన్ ఇది. అమ్మా ఎల్లొస్తా అమ్మా అని 10 రోజుల తర్వాత చెప్తే నాకు ఒక బిల్ ఇచ్చారు, చీటీ ఇచ్చారు. ఆ చీటీలో 30,000 రాసి ఉంది. మొత్తం ఫ్రీకి సినిమా, మొత్తం ఎంజాయ్ ఫ్రీ, మందు నషా సిగరెట్లు గాంజా మొత్తం ఫ్రీకి. నా దృష్టిలో ఇండస్ట్రీలో టోప్ అంటే బండి అన్నది. ఆయన వేసుకున్న ఒక్కొక్క టీషర్ట్ 40,000 ఉంటుంది. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్, అరే భయ్యా నిజంగా బిగ్ బాస్ ఒక దండం రయ్యా నిజంగా. నేను సేట్ మంచి ఏ నీ అక్క నుంచి మనం డైరెక్ట్గా నా లైఫ్ నా ఇష్టం. ఇవన్నీ బిగ్ బాస్లో యాక్టింగ్లు ఏం మాట్లాడుతున్నావు, వద్ద హెల్ మన ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండవు, ఏం మాట్లాడుతున్నావు మనది డైరెక్ట్ ఉంటుంది తేరి భయకు. అరే టైపు అంటే నెత్తే వాళ్ళ కొట్టేస్తాను నేను తీసుకొని ఆ షో అట్లా అసంటిది. నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది షో నడుస్తుందా నడవట్లేదా కూడా నాకు తెలియదు రండి. ఇక గుచ్చుకుంటే గుచ్చుకొని ఐ డోంట్ కేర్ బికాస్ దిస్ ఇస్ మై బుర్ర. ఇంత స్టైల్ హైదరాబాద్లో ఎవ్వరు చేయలేరు, చేయరు కూడా. అరే షట్, అరే మంచోడు రాడు, అరే సత్తి రాడు, ఇది కావాలి అయిందా మంచిగా అయింది చాలా యాక్టివిటీ పయ్యా ఇది పెట్టాలి. రాహుల్ దునియాలా బిచ్చపోరు కూడా బిజీ ఉన్నాడు భయ్యా, నిజంగా అంటున్నా. ఈ జమానాలో దునియా మొత్తం సెల్ఫిష్ 120%. వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాకముందు కాదన్నా భాష పట్ల కొంచెం కూడా జరిగింది. శ్రీరెడ్డి గారి విషయంలో కూడా జరిగింది.